Hi friends, welcome to my channel. Friends, ee roju ee video lo karam boondi ela cheyalo cheppabothunnanu. Konni tips ni paatiste intlone easyga ento hygienic ga chesukovachchu. So let's get started. First oka bowl loki 2 cupula senagapindi ni vesukovali. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు salt వేసి మొత్తం అన్నింటిని మిక్స్ చేసుకోవాలి. నీళ్లు కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. Batter consistency అనేది ఈ విధంగా గరిట జారుడులా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చిల్లులు గరిట గాని బూందీ గరిట గాని పెట్టుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని వేస్తూ ఇలా తిప్పుతూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దీనిని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. స్టెయినర్ తో తీసినప్పుడు గల్గల్మన్ సౌండ్ వచ్చినట్లయితే పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసి ఒక టిష్యూ పేపర్ లో వేసుకోవాలి. టిష్యూ పేపర్ లో వేయడం వలన దీనిలో ఉండే ఎక్సెస్ ఆయిల్ ని పీల్చుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన బూందీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ వేసిన ప్రతిసారి బూందీ గరిటెను శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు బూందీ వేసుకోవాలి. ఇప్పుడు బూందీ మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఒక హాఫ్ కప్పు పల్లీలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలి. ఒక 1/3 టీ స్పూన్ కారం, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. ఉప్పు కారం అనేది ముందే ఎక్కువగా వేసుకోకండి. ఒకసారి అన్ని కలుపుకొని సరిపోకపోతే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేడి మీదే కలుపుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ కారం బూందీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.